పరమా వీడి బయోడేట చెప్పు. పేరు ధ్రువ కుమార్, వృత్తి ట్రక్ డ్రైవర్, మట్టిగడ్డల మాణిక్యాలరావు కుడిభుజం, మస్తాన్ చౌక్ కారణమై పేపర్లో తెక్కాడు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఎక్కువ హత్యలు చేసిన వాడిగా పేరు పొంది, టూ టౌన్ పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఎన్నో మానభంగాలు చేసిన వాడిగా ఖ్యాతి పొంది, బొంబాయి మహానగరంలో ఎన్నో స్మగ్లింగ్ కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాడు మన మస్తాన్. బట్ ఆఫ్టర్ ఆల్, ఒక ట్రక్ డ్రైవర్ వల్ల పోలీసులకు చిక్కి ఆత్మహత్య చేసుకుని మీ అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. దీనివల్ల నీతి ఏమిటంటే, మీలో ఎవరైనా పోలీసులకు చిక్కితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోండి, నా గురించి మాత్రం చెప్పకండి. మస్తాన్ ఆత్మశాంతికి మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. హలో, మట్టిగడ్ల మాణిక్యాలరావు స్పీకింగ్. యువతల లక్ష్యం లేని లక్ష్మీపతి స్పీకింగ్. ఛీ, నువ్వు తగిలావేమిటి పొద్దున్నే? ఏమిటాయ్ పాపం, నీ కుడి భుజం మస్తాన్ చనిపోయాడని ఇప్పుడే పేపర్లో చూశాను. నీకు నా సానుభూతి. ఒరే యాషాడ భూతి, ఈ దేశంలో గాంధీ తర్వాత మరో గాంధీ పుట్టలేదేమో గాని, కొందికొక గాడ్సే పుట్టాడు. తెల్లారేసరికి మరో మస్తాన్ని రెడీ చేస్తా. నువ్వు మరో మస్తాన్ని తయారు చేసేలోగా బొంబాయి బిజినెస్ ని నీ దరిదాపులకు రానియకుండా నా దారికి తెచ్చుకుంటా. ఛాలెంజ్ చేస్తున్నావా? బట్ లక్ష్మీపతి, మర్డర్ కి మీనింగ్ మానభంగానికి స్పెల్లింగ్ కనిపెట్టింది ఎవరో తెలుసా? నేను. నోరుము ఇరా అర్థక, నీ స్పెల్లింగ్ ఆఫ్టర్ ఆల్ మానభంగాలకే మద్దతు. బట్ నా మీనింగ్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్. మైండ్ ఇట్ కబీర్ బల్. ఆ లక్ష్మీపతి గారు ఫోన్ లో ఛాలెంజ్ చేసి నన్ను టెన్షన్ లో పెట్టాడు. ఏదన్నా జోక్ చెప్పి నాకు మనశ్శాంతి కలిగింది. పేష్ కర్తా హూం దేఖి యే జహాపన. పేష్ కర్తా హూం అంటే పళ్ళు రాలగొడతానా? నహి నహి హుజూర్, చెబుతాను అని అర్థం. ఓ చెప్పు చెప్పు. ఒక పార్కులో ఇద్దరు ప్రేమికులు కూర్చున్నారు. అదే పార్కులో ఒక ఆబోతు ఒక ఆవు మూతిని ఆప్యాయంగా నాకుతోంది. అప్పుడు ఆ ప్రియుడు ప్రియురాలితో, ఆ దృశ్యాన్ని చూశావా అన్నాడు. చూశాను అంది ఆ ప్రియురాలు. నాకు కూడా అలా చెయ్యాలని ఉంది అన్నాడు కసిగా ఆ ప్రియుడు. ఆవు మీదేగా పెళ్లి నాకు అంది ఆ పిల్ల. ఇందులో జోకేముంది సార్? ఏ ట్రక్ డ్రైవర్ కారణంగా మన మస్తాను చనిపోయాడు, ఆ డ్రైవర్ నే మన వైపుకి తిప్పుకుంటే ఇది జోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధ్రువ కుమార్ మనకు కావాలి. హార్బర్ లో మా తరపున స్మగ్లింగ్ చేసిన మస్తాన్ని చంపిన నిన్ను చంపకుండా మా ఏజెంట్ గా పెట్టుకోవడానికి మా అన్నయ్య ఇమ్మన్న డబ్బు. జతగాడిగానే తప్ప జీతగాడిగా బ్రతకడం నాకు చేతగాదు. కాదు అంటే కాలో చెయ్య తీయించాల్సి వస్తుంది. శాంపుల్ కోసం కొట్టాను అంతే. గురి చేయటానికి ఇది గోగుపుల్ల కాదురా, ఐరన్ రాడ్. మట్టిగడ్డల మాణికల్లో తమ్ముని నన్ను కొడతావా? అడుసులో కాలు వేయమని చెప్పినందుకు చేత్తో కాదు కాల్తో కొట్టాలి. స్మగ్లింగ్ చేసి ఫుడ్ తినే బదులు పశువై పుట్టి గడ్డి తింటూ మేలురా ధ్రువకుమార్. మస్తాన్ లాగా కబ్రస్థానికి వెళ్లకుండా ఉండాలంటే మరోసారి లాంటి వధ పనులు చేయి. పోలీసులకి ఎరవేస్తా నిన్ను నీ అన్నను కూడా. పోలీసులకి ఎరగాపోతుంది మేం కాదురా నువ్వు. देखता है आराम खोर स्मगलिंग करके भागना चाहता है? कैसा स्मगलिंग? कौन सा स्मगलिंग? तलाशी ले लो इसकी, घर का कोना कोना ढूंढो. स्मगलिंग नहीं करता, ये क्या है? राय ये स्मगलिंग की कमाई नहीं तो क्या तेरे बाप की कमाई है? ये बच्चे नो, इतने कष्ट पर संपादित डब ले जाए हरामजादे. हां
How are you, Inspector Bhai? Aye, Mattikattala Saab. Can I have 2 minutes talk with the rank chap? Haha, Zaru. Thank you. స్మగ్లింగ్ చేయడం అడుసని మీరు అనుకుంటే ఆ అడుసులో కాలు పెట్టడానికి నేను సిద్ధమే. నీలాంటి గట్టి మనిషి మట్టిగడ్డలతో చేయగలిపితే లక్ష్మీపతులు నా పాదాల దగ్గర బచ్చాలాడుకోవాల్సిందే. జహాపన మధుపాత్రలు లార్జ్వైనా స్మాల్వైనా సీసాతో కొడతా. ఓహో, ఓపెనింగ్ లోనే ఒలింపిక్ రికార్డు కొడదామనే? ఓకే, నేను సీసాతోనే కొడతా. కమాన్ చీర్స్. ఇదేం చీర్స్? మహాభారతంలో కుళ్ళు పాయాలు పన్నిన మనిషి పేరేమిటి? శకుని. దేవతల ఉపాయాలను ఉల్లిపాయ కుర్మా చేసిన రాక్షస మంత్రి పేరేమిటి? శుక్రాచార్యుడు. 14 లోకాల్లో పవర్ఫుల్ తెలివి గలవాడెవడు? బృహస్పతి. నేను ఆ బృహస్పతికి బాబుని. నీలాంటి మట్టిగడ్డలతో బూజుగోడలతో చెయ్యలా కలుపుతాననుకున్నావరా నీచ్ కమీని? మై డియర్ ధ్రువ కుమార్, నేను స్మగ్లింగ్ లో షష్టి పూర్తి చేసుకున్న వాడినైతే నువ్వు ఇప్పుడే పుట్టిన పసి గుడ్డువి. నువ్వు బృహస్పతికి బాబు అయితే నేను శుక్రాచార్యుడికి శకునికి జాయింట్ గా ముత్తాతని చూడటు. నీకు మనసిచ్చింది, నాకు హ్యాండ్ ఇచ్చింది. మర్యాదగా నువ్వు నాతో చేయగలిగితే శీలవతిగా బయటకెడుతుంది. అతి తెలివికి పోతే పాతీత పతితగా బయటకెడుతుంది. నేను బుద్ధికి బృహస్పతినే కాదు, కండబలంలో కర్ణుణ్ణి కూడా. వద్దు, 1 కోటి రూపాయల సొమ్ము తగలబెట్టద్దు. కావాలంటే సగం తీసుకో. మై గాడ్, నా మాట విను.
రే వాడు ఇన్స్పెక్టర్ ని ఖూనీ చేసి పారిపోతున్నాడు, పోలీసులకి ఫోన్ చేయండి.